షలోం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. ఫస్ట్ కొరింథియన్స్ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వాట్ నో ఐ హ్యాస్ సీన్, వాట్ నో ఇయర్ హ్యాస్ హర్డ్, అండ్ వాట్ నో హ్యూమన్ మైండ్ హ్యాస్ కన్సీవ్డ్ ద థింగ్స్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్. స్వచిత్తమును ఆధారము చేసుకుని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని యొక్క పరిణామాలు మనమే అనుభవించాల్సి ఉంటుంది. స్వచిత్తం ఎక్కువసార్లు మన మనస్సాక్షికి లోబడి ఉన్నప్పటికీ అది కూడా మన యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్కి జత చేయబడి ఉంటుంది. బట్ గాడ్స్ విల్ ఫర్ అస్ ఈజ్ రివీల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఒక తండ్రి తన కుమారునికి బర్త్డే గిఫ్ట్గా ఒక బైసికల్ కొనాలని చెప్పి నిర్ణయించుకుని కొని ఆ కుమారునికి తెలియకుండా దాచి ఉంచుతాడు. ఆ యొక్క బైసికల్ని కొన్న నాటి నుండి తను కొన్నటువంటి ఆ యొక్క గిఫ్ట్కి అనుగుణంగా తన కుమారుణ్ణి మలచటానికి ఈ రీతిగా అడుగుతూ ఉంటాడు, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ యు వాంట్ అని చెప్పి. కుమారుడు ఏం అడగాలో కూడా చెప్పి కుమారుని యొక్క మైండ్ని తాను కొన్న బైసికల్కి అనుగుణంగా ప్రిపేర్ చేస్తాడు. బర్త్డే సమీపించే నాటికి కుమారుడు ఆ బైక్ కొరకు అమితంగా ఆశిస్తూ 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. అలాగే మన పరమ తండ్రి కూడా మనం ఎలా ప్రార్థించాలో, వేటి కొరకు ప్రార్థించాలో తెలియనప్పుడు యేసయ్య మన తరపున విజ్ఞాపనలు చేసి పరిశుద్ధాత్ముని ద్వారా మనకు ప్రేరేపణలు కలుగచేసి అప్పుడు మనం అడిగిన వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైనటువంటి మేళ్లతో తృప్తిపరుస్తారు. మనుషుల ఎదుట దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువయుండదు. ఓ భక్తుడు వాన జల్లులు కురుస్తుంటే ఆ వాన వెలిసిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో పుష్పించే పూలను ఫలించే ఫలాలను చూచి దేవుణ్ణి స్తుతించారట. కాబట్టి వెలిచూపు వలన కాక విశ్వాస నేత్రములతో మన యొక్క రేపటిని చూచి దేవుణ్ణి స్తుతిద్దాం. సర్వాధికారి వగు మా తండ్రి, అధిక మేళ్లతో మమ్మను అనునిత్యం తృప్తిపరుస్తూ ఉన్నందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.